మీనరాశి అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు పూర్వాభాద్ర నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభాద్ర నక్షత్రం నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాల కింద జన్మించిన వారిది మీనరాశి అవుతుంది ఈ రాశికి అధిపతి బృహస్పతి ఈ రాశి వారికి ఈ నెలలో ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఈ నెలలో ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి విద్యార్థులకు అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది కళారంగం వారికి ఊహించని అవకాశాలు వస్తాయి ఈ నెలలో మీరు ప్రత్యర్థుల కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు ఇది మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది వృత్తిపరంగా మీరు మీ పనిలో పురోగతిని సాధిస్తారు వీలైనంత వరకు అపార్థాన్ని నివారించడానికి సమర్థవంతంగా కమ్యూనికేట్ చేస్తారు వ్యాపారస్తులు మీకు అనుకూలమైన ఆర్థిక రాబడిని ఆశించవచ్చు అహంకారం కారణంగా మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం ప్రభావితమయ్యే అవకాశం ఉంది సమస్యలను సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి విద్యార్థులు ఆశించిన దానికంటే మెరుగైన పనితీరును కనపరుస్తారు మానసిక ఒత్తిడి పెరుగుతుంది యోగా ధ్యానంతో పరిస్థితి మెరుగుపడుతుంది ఈ రాశి వారికి ఈ నెలలో సమయం చాలా బాగుంటుంది మీరు గొప్ప పురోగతిని సాధించగలరు అలాగే మీ ఆదాయంలో పెరుగుదలకి బలమైన అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారు తమ ప్రయత్నాలలో విజయం సాధించవచ్చు ఇది కాకుండా మీరు ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నట్లయితే మీరు ఉన్నత స్థానాన్ని పొందవచ్చు వ్యాపారంలో కొన్ని సానుకూల మార్పులు సాధ్యమే ఈ సమయంలో కష్టం లాభాల స్వీకరణ కారణంగా మీ పెద్ద ఆందోళన తొలగిపోతుంది ఇది కాకుండా మీరు మీ వ్యాపారాన్ని సుదీర్ఘకాలం కొనసాగించాలనుకుంటే ఈ నెలలో మీరు విజయం సాధించవచ్చు ఆహారం పానీయాలు వ్యాపారం చేసే వ్యక్తులకు ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది మీ ఆర్థిక స్థితిలో పెద్ద జంప్ ఉండవచ్చు ఈ సమయంలో కొన్ని అదనపు ఆదాయ వనరులు సృష్టించబడుతున్నాయి మీరు తెలివిగా పనిచేస్తే మీరు పెద్ద ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది మరోవైపు మీ ఇంట్లో పెద్ద వివాదానికి అవకాశం ఉంది మీరు చాలా ప్రశాంతమైన మనస్సుతో పనిచేయాలి ఈ నెలలో మీ ఆరోగ్యం బాగా క్షీణించే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో మీకు మిశ్రమ ఫలితం ఉంటుంది కెరీర్ వారి మొదటి రెండు వారాలు సాధారణంగా ఉంటాయి కష్టపడి పనిచేసిన తర్వాత కూడా మీరు తక్కువ పేరు ప్రఖ్యాతులు గుర్తింపును పొందుతారు మూడవ వారం నుంచి మీరు మీ కెరీర్లో మంచి మార్పులను చూస్తారు ఎక్కువ శ్రమ లేకుండా మీరు ఆశించిన ఫలితాన్ని పొందుతారు మూడవ లేదా నాలుగవ వారంలో మీ కెరీర్ లేదా పొజిషన్లో కూడా మీరు మార్పును చూడవచ్చు మీ సహోద్యోగుల నుంచి గౌరవం మద్దతు పెరగడానికి కూడా మీరు చూడవచ్చు మీరు ఉద్యోగం కోసం వేచి ఉంటే లేదా ఉద్యోగంలో మార్పు కోసం వేచి ఉంటే ఈ నెల మూడు లేదా నాలుగవ వారంలో మీరు దానిని పొందవచ్చు ఆర్థికంగా మీకు మిశ్రమ ఫలితం ఉంటుంది మొదటి రెండు వారాలు మీకు సాధారణ సంపాదన ఎక్కువ ఖర్చులు ఉంటాయి మీరు ఎటువంటి కారణం లేకుండా డబ్బును ఖర్చు చేయవచ్చు మూడవ వారం నుంచి మీరు మీ ఆదాయంలో మెరుగైన వృద్ధిని చూస్తారు మీరు మీ ఖర్చులో తగ్గింపులను కూడా చూడవచ్చు మీరు ఒక ఆస్తిని కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్లయితే లేదా పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టాలనుకుంటే మూడవ వారం వరకు వేచి ఉండడం మంచిది మీరు మీ పెట్టుబడుల నుంచి మంచి రాబడిని కూడా చూస్తారు కుటుంబ పరంగా ఈ నెల బాగుంటుంది మీ పిల్లలు తమ రంగంలో రాణిస్తారు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగా కోలుకుంటుంది మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధాన్ని కలిగి ఉండవచ్చు సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ నెలలో సానుకూల ఫలితాన్ని చూస్తారు మీరు ఈ నెల యొక్క మూడు లేదా నాలుగవ వారంలో కుటుంబ ఫంక్షన్కు కూడా హాజరు కావచ్చు ఆరోగ్యపరంగా మీకు మంచి సమయం ఉంటుంది మీరు ఆరోగ్య సమస్యల నుంచి మెరుగ్గా కోలుకోవడాన్ని చూడవచ్చు మీరు మీ ఆహారపు అలవాట్లతో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది ఈ నెల నాలుగవ వారంలో కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది మూడవ వారం నుంచి వ్యాపారవేత్తలు తమ వ్యాపారంలో మెరుగైన వృద్ధిని చూస్తారు మీరు మూడవ వారం నుంచి మంచి సంపాదన కూడా పొందుతారు ఆర్థిక సమస్య కారణంగా మీ భాగస్వామితో కొన్ని సమస్యలు ఉండవచ్చు మీరు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు తమ చదువులో బాగా రాణిస్తారు వీరు ఆశించిన ఫలితాన్ని సాధిస్తారు పోటీ పరీక్షలు రాసేవారు తమ పరీక్షల్లో బాగా రాణిస్తారు కుటుంబ వాతావరణంలో ఆనందకర సంఘటనలు ఉన్నాయి రంగంలోని వారికి చక్కటి విజయాలు లభిస్తాయి ఇరవయవ తేదీ తదుపరి ఆర్థిక పరమైన విషయాలలో కొంత అననుకూలత ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది ధనాదాయంలో చక్కటి స్థిరత్వం పొందుతారు కుటుంబ సంతోషాలు ఉన్నాయి ఆశించిన విధంగా స్థానచలనం పొందుతారు అధునాతన వస్తువులను అమర్చుకోగలుగుతారు అతి కష్టం మీద వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ధనాదాయం బాగుంటుంది పలుకుబడి కలిగిన వ్యక్తులతో ఉన్న పరిచయాల వల్ల లాభాలు ఏర్పడతాయి వృత్తి వ్యాపారాలు సామాన్యం జీవిత భాగస్వామి మూలక ధన లాభాలు మాసం మొత్తం మీద ఉద్యోగ జీవనం సామాన్యంగా కొనసాగుతుంది ఈ మాసంలో కూడా గత మాసపు అనుకూల ఫలితాలు కొనసాగుతాయి ఈ మాసం వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మానసిక అధైర్యం ఏర్పడము ఆత్మీయుల అనుచిత ప్రవర్తన వలన మానసిక అశాంతితో బాధపడతారు కుటుంబంలో అనవసరమైన కలహాలు ఏర్పడి అపకీర్తిని పొందుతారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉండి రుణాలు తీరుతాయి ముఖ్యమైన పనులు నిదానించిన ఎట్టకేలకు పూర్తవుతాయి మిత్రులు ఆప్తులతో ఆనందాన్ని పంచుకుంటారు కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది గత సంఘటనలు గుర్తుకు వస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఆరోగ్యం కొంత మందగిస్తుంది ఇంటి నిర్మాణాల్లో కదలికలు ఉంటాయి వ్యాపారాలలో లాభాలు పొందుతారు ఉద్యోగాలలో ఒత్తిళ్ల నుంచి బయటపడతారు రాజకీయ వర్గాలకు మరింత ఉత్సాహవంతమైన కాలం ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగి రుణాలు సైతం తీరుస్తారు కొన్ని వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు కుటుంబ సమస్యలు క్రమేపీ తీరుతాయి ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు సోదరులతో సఖ్యత నెలకొంటుంది వాహన సౌఖ్యం వివాహ ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది ఆలయాలను సందర్శిస్తారు వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం ఉద్యోగాలలో మరింత పురోగతి ఉంటుంది రాజకీయ వర్గాలకు ఒత్తిళ్లు తొలుగుతాయి వ్యయ ప్రయాసాలు తప్ప వ్యవహారాలు ముందుకు సాగవు అనుకున్నదొకటి జరిగేది వేరొకటిగా ఉంటుంది సన్నిహితులతో ఆ కారణంగా వివాదాలు నెలకొంటాయి ఆర్థిక పరిస్థితి గొంత గందరగోళంగా మారుతుంది రుణయత్నాలు ముమ్మరం చేస్తారు ఓర్పు నేర్పుతో వ్యవహరించడం మంచిది ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి నిరుద్యోగులకు ఒత్తిళ్లు పెరుగుతాయి వ్యాపారాలలో సామాన్య లాభాలు ఉండవచ్చు ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మీద పడే అవకాశం కళారంగం వారికి కొత్త చిక్కులు వ్యాపార రంగంలో పోటీ పెరిగి ఆదాయంలో తగ్గుదల ఏర్పడుతుంది తల్లితో లేదా మాతృవర్గీయులతో విభేదాలు బాధిస్తాయి ప్రతి కార్యం దైవ ఆశీస్సులతో విజయం పొందుతారు కుటుంబ కలహాలు తొలగి బంధువులు స్నేహితుల తోడ్పాటు లభించడం వలన కష్టాల నుంచి బయటపడతారు ఆశించిన విధంగా ధనప్రాప్తిని పొందుతారు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది కుటుంబ పరంగా ఈ నెల బాగుంటుంది మీ పిల్లలు తమ రంగంలో రాణిస్తారు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగా కోలుకుంటుంది మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధాన్ని కలిగి ఉండవచ్చు సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ నెలలో సానుకూల ఫలితాన్ని చూస్తారు మీరు ఈ నెల యొక్క మూడు లేదా నాలుగవ వారంలో కుటుంబ ఫంక్షన్కు కూడా హాజరు కావచ్చు ఆరోగ్యపరంగా మీకు మంచి సమయం ఉంటుంది మీరు ఆరోగ్య సమస్యల నుంచి మెరుగ్గా కోలుకోవడాన్ని చూడవచ్చు మీరు మీ ఆహారపు అలవాట్లతో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది ఈ నెల నాలుగవ వారంలో కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది మూడవ వారం నుంచి వ్యాపారవేత్తలు తమ వ్యాపారంలో మెరుగైన వృద్ధిని చూస్తారు మీరు మూడవ వారం నుంచి మంచి సంపాదన కూడా పొందుతారు ఆర్థిక సమస్య కారణంగా మీ భాగస్వామితో కొన్ని సమస్యలు ఉండవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి